ప్రధానంగా ఉద్యమంలో మంచి జరిగింది ఎవరురా నాయన అంటే పల్కా సుమన్ గాగారి కిషోర్ ని తీసుకెళ్లి ఒక రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజున ఒక రబ్బర్ చెప్పుల ఫ్యాక్టరీలో తయారు సిచువేషన్ కి ఎదిగింది ఆల్వేస్ కేసీఆర్ తోటే ఉంటాడు బల్కా సుమన్ కావచ్చు జీవన్ రెడ్డి ఇట్లా కొంతమంది ఉన్నారు కదా గాగారి కిషోర్ నిజంగానే వీళ్ళు ఉద్యమంలో అంత గణం కొట్లాడినరా బల్కా సుమన్ గాగారి కిషోర్ అంటే మీరు ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను బల్కా సుమన్ కొంచెం ఫైట్ చేసిండు గాదర్ కిషోర్ తక్కువనే చేసిండు ఆ తర్వాత మళ్ళా రాజారాం యాదవ్ ఒకటి పిడమర్తిరావు ఒకటి వరంగల్ల అసలు చెప్పుకోదగ్గ ఉద్యమ కారణి ఆడవాళ్ళల్ల రహీమునిసాన్ ఉంటది అవును వరంగల్ అవును పాప మామే ఎక్కడ ఉద్యమం జరగని అసలు మిలియన్ మార్చిల ఈనాడులో బ్యానర్ ఫోటో ఆమెదే ఇప్పటికి కూడా ఆమె ఏడున్నది ఇప్పుడు అసలు తను ఉందన్న కూడా విషయం కూడా చాలా మందికి తెలియదు ఇప్పుడు మీరు చెప్తే వరకు నాకు కూడా తెలియదు ఇప్పుడు చెరుకు సుధాకర్ అని ఉంటాడు వరంగల్ ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టారు పీడీ యాక్ట్ ఎప్పుడు పెట్టాలి దేశద్రోహం అయినప్పుడు పీడీ యాక్ట్ పెట్టాలి ఆ పీడీ యాక్ట్ పెట్టిన ఆయన ఆయన ఏడున్నాడు ఇప్పుడు ఆయన ఆయన కూడా ఎన్ని ఉండు అయ్యూబ్ రెడ్డి అని ఉన్నాడు అయ్యూబ్ రెడ్డిని థర్డ్ డిగ్రీ యూజ్ చేసింది థర్డ్ డిగ్రీ యూజ్ చేయదు అసలు యాక్చువల్గా అది ఉద్యమం అది జనరల్గా అందరు కొట్లాడతారు నువ్వే కాదు మా రాష్ట్రము మా లెక్క అని చెప్పేసి మేము ఇవ్వలమైనా కొట్లాడతాం ఆయన మీద యూజ్ చేసింది యూజ్ చేస్తే ఎన్హెచ్ఆర్సీకి వేరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతే అక్కడ ఆయన గన్మెన్స్ ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ గవర్నమెంట్ గన్మెన్స్ ఒక కామన్ మ్యాన్ కి గన్మెన్స్ ని ప్రొవైడ్ చేసింది అని అంటే ఆయన ఎటువంటి ఉద్యమంలో పాల్గొన్నాడు అనేది తెలుసు తెలిసిపోయింది మనకు బట్ వాళ్ళందరూ ఎక్కడ అయిపోయారు లేరు అంటున్నా కదా ఇప్పుడు కనుమరుగు అయిపోయారు వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఉన్నారా మరి బ్రతుకున్నారా చనిపోయారా అనేది కూడా తెలియదు ఉద్యమంలో కొన్ని లక్షలు పెట్టుకొని సిద్దిపేట నుంచి కానీ నిజామాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ కామన్ పీపుల్ చాలామంది వస్తుండే ఓఈకి కానీ ఇక్కడ మన నిమ్స్ హాస్పిటల్ కేసీఆర్ దీక్ష చేసేటప్పుడు ఇవన్నీ చాలామంది వచ్చారు వాళ్ళు ఎక్కడున్నారు కూడా తెలియదు ఏమైపోయారని కూడా తెలియదు ఇప్పుడు మొన్న అమరవీరుల స్థూపము చాలా అద్భుతంగా ఇనాగ్రేట్ చేశారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఈ అమరవీరుల స్థూపానికి అండ్ అట్లనే ఈ ఉద్యమకారులని అట్లీస్ట్ కొంతమంది చాలా మందిని కూడా ఇన్వైట్ చేయలే ఒక మాట మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా ఈరోజు ఎట్లుంది అని అంటే తల్లి ఉన్నప్పుడు తల్లిని తిడుతురు తల్లిని ఏం పట్టించుకుంటలేరు జ్వరం వచ్చినా పట్టించుకుంటలేరు దగ్గు వచ్చినా పట్టించుకుంటలేరు సర్ది వచ్చినా పట్టించుకుంటారు తల్లి చనిపోయిన తర్వాత పేపర్లో ఫోటో చేసి ఫోటోలు వేసి నిర్యాణం 11 గంటలకు పలా జేపీఆర్ గార్డెన్ ఇట్లా అని చెప్పేసి పెట్టేసి పెడతారు శ్రద్ధాంజలి ఇంకా మళ్ళీ దానికి ఏం చేస్తారు బ్యానర్స్ కట్టించి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడతారు అది లెక్క కాదు నువ్వు అమరవీరుల కుటుంబాలు ఎన్నునే ఇప్పుడు కిష్టే ఉన్నాడు ఇంట్లో రివాల్వర్ పెట్టుకొని కాల్చుకోవడం సాధన చేసామా ఎంత ధైర్యం ఉంటే కావాలి మన ఢిల్లీలో ఒక ఆయన ఊరేసుకుండు ఆయన పేరు యాదొస్తలేదు ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి అని పెట్టలు వసుకొని కాలబెట్టుకొని చనిపోయారు ఒక శ్రీకాంత్ ఆచారి మలిదశ ఉద్యమానికి ఎంతో మంది ఉద్యమకారులు ఊపిరి పోసిరు ఆ ఊపిరితోటే మీరు ఇవాళ ఆ ఊపిరిలతోటే ఆ తెలంగాణ పటిమ పోరాటంతో ఇవాళ మీరు గద్దెనెక్కిరు గద్దెనెక్కి ఎంతమంది ఉద్యమకారులకు నేను అడుగుతున్నా ఎంతమంది ఉద్యమకారులను ఇవాళ మీరు సత్కరించారు చెప్పండి ఏ ఒక్క ఉద్యమకారుని కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో లేడు బీఆర్ఎస్ దగ్గరికి కూడా రాణిస్తలేదు ఆఖరికి ప్రజాగాయకుడు గద్దర్ని కూడా అన్నీ గంటలు వెయిట్ చేపించారు అదే మరి నేనేమంటున్నా నేను అదే చెప్తున్నా నేను కూడా ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళ సార్ వాళ్ళ కేసీఆర్ సార్ వాళ్ళ మీనభావాలు అవుతారు వీళ్ళు ఎవరు కాంతారావు గజ్వేల్ కాంతారావు బీనరసింగరావు వేదకుమార్ బీనరసింగరావు మా భూమి సినిమాలు అప్పట్లో వాళ్ళు దొరలే కానీ కమ్యూనిస్టులతోటి కలిసి ఉంటుండే వాళ్ళు దొరలే కానీ కమ్యూనిస్టులతో కూడా కలిసి ఉంటుండే అంత మంచి కలయిక వాళ్ళకి కాంతారావు వాళ్ళకి అటువంటి కుటుంబం వాళ్ళకు ఒకరు అపాయింట్మెంట్ అడిగితే కేటీఆర్ ను అపాయింట్మెంట్ అడిగితే ఆయన 10 రోజులైనా ట్విట్టర్లో పోస్ట్ చేస్తే రెస్పాన్స్ లేదు ఆయన ఎవరో కాదు మళ్ళా కేసీఆర్ వల్ల మేనభావాలు అవుతారు ఆయనకే లేదు ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లుంటారంటే ఈ వీళ్ళన్న మీరు అన్నట్టు వాళ్ళకే లేదు ఇక్కడ ఉద్యమకారులను ఎవరు చూస్తాడు ఇక్కడ గేటు కాడి ప్రగతి భవన్ గేటు కాడి కూడా పోలేము మనం ప్రగతి భవన్ గేటు కాడికి కూడా ఉద్యమకారుడు కాదు మామూలు కామన్ మ్యాన్ కూడా పోలేని పరిస్థితి కానీ ఇక్కడ ఫెయిల్ అయ్యాడా కేసీఆర్ 100% ఎందుకంటే గత ముఖ్యమంత్రుల పరిస్థితి చూస్తే వాళ్ళు విజిటింగ్ అవర్స్ ఇచ్చేవాళ్ళు సెక్రటేరియట్లో ఒక టైం ఇచ్చేవాళ్ళు
నార్మల్ పీపుల్ ని కూడా కలిసేవాళ్ళు 100% ఏకైక ముఖ్యమంత్రి అనుకుంటా ప్రజల్ని కలవకుండా ప్రజల్ని వెలేసాడా లేకపోతే ఆయనే దూరం పెట్టుకొని ఒక ఇది కట్టుకొని ఉన్నాడా ప్రజల్ని వెలేయలేదు ప్రజలతోటే ఆయన కాబట్టి ఆయననే దూరం ఉన్నాడు ప్రజలని ఎప్పుడు వెలేయలేదు ఆయననే దూరం ఉన్నాడు ప్రజలని వెలేస్తే ప్రజలు ఓట్లేస్తారు వాళ్ళే కదా ఎట్లేస్తాడు వెలి ఏలేలేం కదా కాబట్టి ఆయననే దూరం ఉన్నాడు పబ్లిక్ అంటే ఎందుకనకు ఇష్టం ఉండదా జనాలకు రావడం ఇష్టం ఉండదా పబ్లిక్ ని కలవడం ఇష్టం ఉండదా ఇదంతా ఒక ఏమైతారంటే ఆ ఉద్యమములో అందర్ని మమేకమైన ఉద్యమంలా ఆ ఉద్యమం తర్వాత ఎప్పుడైతే సీఎం కుర్చీ ఎక్కిందో అప్పటి నుంచి వచ్చేసిందంటే విద్యా వివాదాయ ధనమదాయ విద్యా వివాదాయ ధనమదాయ ఆ గాలికి వచ్చేసిందంట సారెంట్ అది ఎందుకంటే ఉద్యమంలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని కూడా ఇప్పటివరకు సత్కరించుకోలేదు వాళ్ళని సత్కరించుకుంటే బాగుంటుండే ఎందుకంటే మేము చాలా దగ్గర నుంచి ఒక జర్నలిస్ట్ గా ఉద్యమంలో పని చేసిన వాళ్ళని చాలా మందిని నేను చూసినా వాళ్ళు బస్ కిరాయలకు కూడా పైసలు లేక ఓయులకు వస్తుండే మేమే ఏం చేస్తుంటే మాకు మీడియా వాళ్ళకి కొంచెం ఎవరైనా ఇట్లా అరేంజ్ చేస్తుండే ఫుడ్ ఆ ఫుడ్లనే కొంతమందికి మేము ఫుడ్ పెట్టేస్తుంటాం అటువంటి పరిస్థితులు దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఎందుకంటే మొత్తం తెలంగాణ కంప్లీట్గా లాక్డౌన్ లాక్డౌన్ అయినప్పుడు ఎక్కడ కూడా హోటల్ అనేటి ఉండకపో పొద్దునొచ్చి కూర్చున్నాం ఒక జర్నలిస్ట్ కూడా పొద్దునొచ్చి కూర్చున్నాడు అంటే రాత్రి దాకా ఉపవాసమే అసలైన జర్నలిస్టులు అసలైన ఉద్యమకారులు ఫస్ట్ జర్నలిస్టులే జర్నలిస్టులు కూడా జర్నలిస్ట్ గురించి ఎవరేమి మాట్లాడతలేరు అసలైన ఉద్యమకారులు మొట్టమొదటి ఉద్యమకారులు తొలిపొద్దు ఉద్యమకారులు ఎవరంటే ఒక జర్నలిస్టులే మామూలు కాదు జీ తెలుగులో ఆయన సుభాష ఏదో సమ్ పేరు ఉంది మర్చిపోయినా ఆయనను కొడితే ఇట్లా పలిగిపోయింది స్టీఫెన్ రవీంద్ర సారు అక్కడ ఇన్ఛార్జ్ డీసీపీ ఇట్లా కొడితే పలిగిపోయింది కొడితే పగిలిపోతే ఖర్చు పెట్టి అది కూడా పేపర్లు వచ్చింది బ్యానర్ ఐటమ్ వచ్చింది అన్నిటికన్నీ సాక్ష్యాలు ఉన్నాయి కానీ ఇలా జర్నలిస్టులను కూడా పట్టించుకునే నాదుడు లేడు ఎగ్జాక్ట్గా అదే అడుగుదాం అనుకుంటున్నాను నెక్స్ట్ జర్నలిస్టులను పట్టించుకునే నాదుడే లేడు తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తానికి భూస్థాపితం చేశారు కరోనాలో 30 మంది జర్నలిస్టులు చనిపోయారు వాళ్ళ కుటుంబాలకు ఏం చేశారో చూపి మనం ఒకసారి